అనేది ఆడవాళ్ళు సాధారణము. ఇప్పుడు యంగ్ పేషెంట్లు, యంగ్ ఫీమేల్స్లో అనుకోండి, నార్మల్గా పీరియడ్స్లో ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి చాలా గడ్డలు వస్తుంటాయి, వాటిని ఫైబ్రోఅడినోమాస్ అంటారు. ఇవి అసలు క్యాన్సర్స్తో వీటికి ఏమాత్రం సంబంధం లేదు, ఇవి పూర్తిగా బినైన్, అంటే క్యాన్సర్గా మారే రిస్క్ ఏమాత్రం ఉండదు. సో మనకి బ్రెస్ట్లో ఉన్న గడ్డలన్నీ క్యాన్సర్ అయిపోతాయని భయపడాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా మెడిసిన్స్తో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించవచ్చు అంటారా? మెడిసిన్స్తో బ్రెస్ట్ క్యాన్సర్ తప్పకుండా తగ్గించవచ్చు అండి. మనం ఇప్పుడు ఇంత అడ్వాన్స్ సర్జికల్ మెడికల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక క్యాన్సర్ డయాగ్నోస్ వస్తే ఇంకా మన లైఫ్ ఎండ్, ఇంకా మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోలేమనే ఆ మిత్ అపోహ నుంచి మనం బయటపడాలి. మనం ఎంత ఎర్లీగా ఈ క్యాన్సర్ని గుర్తిస్తే అంత బాగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ అనేది మనకి చాలా అంటే చాలా రీసెర్చ్ వర్క్ జరుగుతుంది, చాలా లేటెస్ట్ మెడిసిన్ అవి వచ్చాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్, ఇన్ఫ్యాక్ట్ ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఇంకా మన లైఫ్ ఎండ్, ఇంకా మనం క్యూర్ చేయలేమనే అపోహ నుంచి మనం బయటపడి ఎంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది కొన్ని నెలలు అనుకోండి లేదా సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది ఆ కండిషన్ని బట్టి. సో ఆ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కీమోథెరపీ అనేది నథింగ్ బట్ మనకు మామూలు ఇచ్చే మెడిసినే, బట్ హై డోస్లో ఇస్తాము. మనం క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఇచ్చే డ్రగ్స్ని కీమోథెరపీ అంటాము. ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి మామూలుగా క్యాన్సర్ సెల్స్ని చంపకుండా పక్కనున్న మన నార్మల్ టిష్యూస్ పైన కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటి వల్లనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. ఈ మోస్ట్ కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడము, మనకి వామిటింగ్ ఎక్కువ అనిపించడము, తిన్న వెంటనే వామిటింగ్స్ అనిపించడము, చేతుల్లో కాళ్ళలో చిన్న చిన్న సూదులతో కూర్చున్నట్టలా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటుంటాయి. బట్ ఇవన్నీ టెంపరీ సిమ్టమ్స్ అండి. ఓన్లీ మనం ఆ ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే ఏంటంటే మనకి ఆ క్యాన్సర్కి ఇచ్చే మందు మన క్యాన్సర్ సెల్స్ పైన పనిచేయడం వల్ల వచ్చే సిమ్టమ్స్. సో వీటికి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే కీమోథెరపీ ట్రీట్మెంట్ తర్వాత లేదంటే అది జరిగే సమయంలో అనుకోండి మహిళల్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే మెజారిటీ ఆఫ్ ద కీమోథెరపీ డ్రగ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఏం రాదండి. బట్ మనం కీమోథెరపీ ఇస్తున్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ పిల్లల్ని ప్లాన్ చేయడం వల్ల తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ కీమోథెరపీ డ్రగ్స్ పిల్లలపైన కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మామూలుగా మేము ఏం చెప్తామంటే కీమోథెరపీ అయ్యేంతవరకు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దని చెప్తాము. ఆఫ్టర్ కీమోథెరపీ ఏ క్యాన్సర్ అయినా చెప్పండి, కీమోథెరపీ అయిపోయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కనవచ్చు, నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనైతే కానివ్వండి, సంసార జీవితాన్ని కానీ అన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ క్యాన్సర్ థెరపీ వల్ల మన నార్మల్ లైఫ్ స్టైల్లో ఏమాత్రం మార్పులు ఉండవు, అన్నీ బాగానే ఉంటాయి. అదేవిధంగా మెమోగ్రామ్ అంటే ఏంటి? ఈ రొమ్ము క్యాన్సర్లో దీని పాత్ర ఏ విధంగా పోషిస్తుంది? మెమోగ్రామ్ అంటే ఇది నథింగ్ బట్ ఇది ఒక ఎక్స్రే. మనకి రొమ్ము భాగానికి చేసే ఎక్స్రే లాని మెమోగ్రామ్ అంటారు. ఈ మెమోగ్రామ్ అనేది స్క్రీనింగ్ మొడాలిటీగా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి 3 మొడాలిటీస్ ఉంటాయి. ఒకటి క్లినికల్, అంటే మనం ఎగ్జామిన్ చేసుకొని మన రొమ్ములో గడ్డ ఉందా లేదా అని తెలుసుకోవడము. సెకండ్, రేడియోలాజికల్. రేడియోలాజికల్ అంటే ఈ ఎక్స్రే కానీ మ్యామోగ్రామ్. ఈ మ్యామోగ్రామ్ అనేది మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం 40 ఇయర్స్ పైబడిన ఆడవాళ్ళందరూ ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటే క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, లేకపోతే ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత 3rd మొడాలిటీ బయాప్సీ. ఒకవేళ మనకు గడ్డ ఉంటే దాన్ని చిన్న నీడిల్ టెస్ట్ చేసి బయాప్సీకి పంపిస్తాము. దాంట్లో మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా క్యాన్సరా క్యాన్సర్ కాదా అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళలు పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్కి పిల్లలకి అలా ఏం సంబంధం లేదు. ఓన్లీ మనం కీమోథెరపీ తీసుకున్నప్పుడు పిల్లల్ని ప్లాన్ చేస్తే ఆ కీమో యొక్క డ్రగ్స్ ఎఫెక్ట్స్ పిల్లల మీద ఉంటాయని చెప్పి కీమో తీసుకున్న టైంలో వద్దని చెప్తాము. కీమో అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ దే కెన్ ప్లాన్, అంటే వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చాలామందికి మిత్ ఏముంటుందంటే క్యాన్సర్ అంటువ్యాధ్యా, మేము క్యాన్సర్ పేషెంట్స్తో పక్కన పడుకొని తిరుగుతున్నాము, సేమ్ వాష్రూమ్ యూజ్ చేస్తున్నాము, మాకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని చాలామంది అడుగుతున్నారు. ఇదేం కరోనా లాంటిది కాదండి క్యాన్సర్ అనేది. పక్కన అంటే మళ్ళీ హెచ్ఐవి లాగా కూడా కాదు, ఒకరి టవల్ ఇంకోరు వాడితే వాళ్ళకు వస్తుందా అని అట్లా ఏముండదండి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. క్యాన్సర్ పేషెంట్స్ మామూలు వాళ్ళే. మనము వాళ్ళతో ఎంత బాగా ఉండి వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇస్తుంటే అంత క్యూర్ రేట్స్ బాగా ఉంటాయి. మనం వాళ్ళతో కామన్